अज्ञानतिमिरांधस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं ताद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्विताश्च। हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तुते। सप्तकाञ्चनगौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमोऽं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंदम्। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। సో ఇప్పుడు మనం నాలుగవ స్కందం నాలుగవ అధ్యాయంలో ఉన్నామండి. 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. అయితే ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పేసి రిపీట్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ రివిజన్ చేసి మళ్ళీ ఈరోజు 11వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. 4వ స్కందం 4వ అధ్యాయం 11వ శ్లోకం. మీ దగ్గర ఎవరి దగ్గర అయినా బుక్స్ ఉంటే ఓపెన్ చేసి సో మనం చదువుతున్నటువంటి శ్లోకాలను మీరు కూడా ఫాలో అవ్వచ్చు. 3వ స్కందం వరకు కూడా కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి సాంఖ్య శాస్త్రాన్ని వివరించడం అనేది జరిగింది. సాంఖ్య శాస్త్రము అంటే ఆత్మకు శరీరానికి అంటే ఆధ్యాత్మికమైన దానికి భౌతికమైనటువంటి దానికి మధ్య విశ్లేషణాత్మక వివరణ ఏదైతే ఉంటుందో దాన్ని సాంఖ్య శాస్త్రము అని అంటారు. సుమారుగా మీరు చూస్తే భగవద్గీతలో 2వ అధ్యాయం మొత్తం కూడా సాంఖ్య శాస్త్రం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించినటువంటి సాంఖ్య శాస్త్రం, దాన్ని ఇంకా డీటెయిల్డ్గా బోధించడం అనేది జరుగుతుంది అన్నమాట. సాంఖ్య శాస్త్రం మొత్తం బోధించిన తరువాత తన తల్లి అయినటువంటి దేవహూతికి కపిల భగవానుడు కంక్లూజన్గా ఏం చెప్తారు అంటే, భాగవత ఎప్పుడైతే నువ్వు భగవద్భక్తిలో నిలబడతావో, ఏ విధంగా అయితే తన తల్లి తన తండ్రి అయినటువంటి కర్దమమునికి ఏ విధంగా అయితే సేవ చేసిందో అదే విధంగా అది భక్తియుత సేవ అయిపోయింది. ఎందుకు అంటే తన తండ్రి భగవంతుడికి భక్తుడు కాబట్టి. సో కపిల భగవానుడు కూడా ఆ విధంగానే కంటిన్యూ చెయ్యి, నువ్వు ఇప్పుడు మార్చాల్సింది ఏం లేదు, నువ్వు ఆల్రెడీ భక్తి యోగంలో ఉన్నావు, భక్తి యోగం కంటిన్యూ చెయ్యి, అదే ఉత్తమమైనటువంటి యోగము అనేటువంటి విషయాన్ని కపిల భగవానుడు మన తన తల్లి అయినటువంటి దేవహూతికి వివరించడం అనేది జరిగింది. సాంఖ్య శాస్త్రం మొత్తం కూడా తత్వంలా ఉంటుంది, చాలా సైన్స్ లా అనిపిస్తుంది. కానీ అది ఆ జ్ఞానం ఉంటే మనకి మనం ఎవరమో తెలుస్తుంది, మన శరీరంకి మనకి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుస్తుంది, భగవంతుడు ఎవరో తెలుస్తారు, ఆ తర్వాత మనం కర్మలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయం తెలుస్తుంది, భగవద్భక్తి ఎందుకు చేయాలి అనేటువంటి విషయం మనకి సాంఖ్య శాస్త్రం విన్న తర్వాత తెలుస్తుంది అన్నమాట. సో సాంఖ్య శాస్త్రాన్ని మనం జ్ఞానయోగము అని జ్ఞానము అని కూడా అనొచ్చు. జ్ఞానయోగం కింద కూడా మనం పరిగణించవచ్చు సాంఖ్య శాస్త్రాన్ని, ఎందుకంటే అది మొత్తం కూడా జ్ఞానం కింద వస్తుంది కాబట్టి. మరి దాన్ని విజ్ఞానం కింద మార్చుకోవాలి. తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని విజ్ఞానం కింద మార్చుకోవడము అంటే, ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనము ఇంప్లిమెంట్ చేస్తామో అది విజ్ఞానంగా మారిపోతుంది, అంటే రియలైజేషన్. సో ఎప్పుడైతే మనకి రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు అది విజ్ఞానంగా పరివర్తన చెందుతుంది. సో ఈ భాగవతం మొత్తం కూడా ఇలాంటి భగవంతుడి యొక్క అవతారాల గురించి, ఆ అవతారాల్లో భగవంతుడు చేసినటువంటి లీలల గురించి, భక్తుల యొక్క చరిత్రల గురించి, ఏ విధంగా భక్తులు భగవంతుడికి శరణాగతులయ్యారు,
ఏ విధంగా భగవద్భక్తి చేశారు, ఏ విధంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకున్నారు అనేటువంటి విషయాలని భాగవతం మొత్తం కూడా చర్చించడం అనేది జరుగుతుంది. సో అక్కడికి మనకి మూడవ స్కందం ముగుస్తుంది, కపిల భగవానుడు వివరించినటువంటిది. సో తర్వాత నాలుగవ స్కందం స్టార్ట్ అయినప్పుడు మనువు యొక్క వంశీకులు మొత్తం కూడా చర్చించడం అనేది జరుగుతుంది. మనువు యొక్క వంశీకులు మొత్తం చర్చించిన తర్వాత అందులో దక్షుడు గురించి వస్తుందన్నమాట. దక్షుడు కూడా ఒక ఒక మనువు యొక్క ఒక కుమార్తెని వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆమె పేరు ప్రసూతి. దక్షుడు ప్రసూతిని వివాహం చేసుకున్న తర్వాత తనకి 14 కుమార్తెలు కలుగుతారు. ప్రతి కుమార్తెకి కూడా మళ్ళీ పుత్రులు పుత్రికలు కలుగుతారు. అయితే సతీదేవి కూడా ఒక కూతురు. దక్షుడికి ఉన్నటువంటి అందరు పుత్రికల్లో కూడా సతీదేవి అందరికంటే చిన్న కూతురు. అయితే ఈ స్టోరీ మొత్తాన్ని కూడా ఎవరు చెప్తున్నారు అంటే మైత్రేయుడు చెప్తున్నారు. ఎవరికి అంటే విదురుడికి. విదురుడు ఈ జ్ఞానం మొత్తాన్ని కూడా మైత్రేయుడు ద్వారా ఎందుకు తెలుసుకుంటున్నారు అంటే, శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయ్యేటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ దివ్య జ్ఞానాన్ని, భాగవత ఈ శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో, ఇందులో అంతా ఏదైతే చెప్పబడిందో, ఈ విషయాలన్నింటినీ కూడా ఉద్ధవుడికి చెప్పడం అనేది జరిగింది. ఉద్ధవుడు వచ్చేసి శ్రీకృష్ణ భగవానుడి యొక్క రాజ్యంలో ఒక మినిస్ట్రీ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడికి ఆంతరంగిక సేవకుడు, ఇంకా ఆయన బంధువు కూడా, కజిన్ బ్రదర్స్ లాగనమాట. అయితే ఉద్ధవుడు బంధుత్వంతో లేకపోతే ఆయన యొక్క రాజ్యంలో ఒక మంత్రిగానే శ్రీకృష్ణ భగవానుడితో సంబంధాన్ని కలిగి లేరు. ఆయన ఒక భక్తుడుగా కూడా శ్రీకృష్ణ భగవానుడితో సంబంధాన్ని కలిగి ఉన్నారు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధాన సమయంలో ఓన్లీ ఉద్ధవుడికి మాత్రమే ఈ జ్ఞానం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉద్ధవుడితో పాటు ఆ సమయంలో అక్కడ మైత్రేయముని కూడా ఉంటారు. మైత్రేయముని వ్యాస భగవానుడు సహచరుడు. వ్యాస భగవానుడితో పాటు ఆయన కూడా విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తి. అంటే సుమారుగా వ్యాస భగవానుడు అంటే ఈ భాగవతాన్ని రచించింది ఎవరైతే ఉన్నారో ఆయన వయసు కలిగినటువంటి వ్యక్తి, ఆయన సహచరుడు. అయితే విదురుడు మహాభారత యుద్ధం స్టార్ట్ అవటానికంటే ముందే తను రాజ్యాన్ని వదిలేసి దుర్యోధనుడితో ఉన్నటువంటి మనస్పర్ధలతోటి మహాభారత యుద్ధాన్ని స్టార్ట్ అవడానికంటే ముందే ఆయన వెళ్ళిపోతారు, వానప్రస్థానికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన తిరిగి వచ్చే సమయానికి, అంటే ఆయన మళ్ళీ హస్తినాపురానికి తిరిగి రారు. అలా ఆయన పర్యటన చేస్తూ 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 చివరికి ఉద్ధవుడి దగ్గరికి వస్తారు. ఉద్ధవుడి దగ్గరికి వచ్చే సమయానికి అప్పటికే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధానం అయిపోయింది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి, ఆయన యొక్క లీలల గురించి శ్రీమద్ భాగవతం ఏదైతే ఉద్ధవుడు విన్నాడో అది మొత్తం కూడా నేను కూడా వినాలి అని చెప్పేసి విదురుడు ఉద్ధవుణ్ణి ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఉద్ధవుడి వయసు చాలా చిన్న, విదురుడికి కొడుకు సమానమైనటువంటి వయసు కలిగినటువంటి వాడు ఉద్ధవుడు. అందుకని ఉద్ధవుడు ఏమంటారంటే, ఈ జ్ఞానాన్ని బోధించేటువంటి గురు స్థానంలో నేను నిన్ను నాకు శిష్యుడిగా నేను నిన్ను అంగీకరించలేను, ఎందుకంటే నా వయసు చాలా చిన్న. ఎప్పుడైతే మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో చెప్తారు కదా, జ్ఞానాన్ని స్వీకరించేటువంటి విధానం ఏ విధంగా అండి, అర్జునుడు శ్రీకృష్ణ భగవాను నుంచి జ్ఞానం స్వీకరిస్తున్నారు, శ్రీకృష్ణ భగవాను నుంచి జ్ఞానాన్ని స్వీకరించే ముందు అర్జునుడు ఏమన్నారు, నేను ఇప్పుడు నీకు మిత్రుణ్ణి కాదు, నేను నీకు ఇప్పుడు శిష్యుణ్ణి, శిష్యుడుగా నేను నీకు శరణాగతిని పొందుతున్నాను, నువ్వు నాకు ఒక గురుస్థానంలో ఉండి నాకు జ్ఞానాన్ని బోధించు, ఏది మంచి ఏది చెడు అనేటువంటి తెలుసుకునేటువంటి విచక్షణా జ్ఞానం నేను కోల్పోయాను, నా మనసు చాలా చంచలంగా ఉంది, అందుకనే నువ్వు నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పేసి మోకాళ్ళ మీద నిలబడి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల దగ్గర శరణాగతి పొంది జ్ఞానాన్ని అర్జించాలి అని ప్రయత్నించారు. ఇది ఎవరైనా సరే తన గురువు నుంచి జ్ఞానాన్ని పొందేటువంటి విధానం. గురువుకి సేవ చేయాలి, గురువుని ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు వేయాలి, ఆ తర్వాత జ్ఞానాన్ని పొందాలి. ఇది మనకి శాస్త్రంలో జ్ఞానాన్ని పొందేటువంటి విధానంగా చెప్పబడి ఉంది. అంతేకాని
గురువులు లెక్క చేయకుండా పొందేటువంటి జ్ఞానానికి విలువ ఉండదు. సో అలానే ఒకవేళ నేను కూడా నీకు జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే నా స్థాయి నీ స్థాయి కంటే ఎక్కువ ఉండాలి. కానీ విదురుడు చాలా పెద్దవాడు, విదురుడు ఉద్ధవుడికి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటప్పుడు నేను నిన్ను శిష్యుడిగా అంగీకరించలేను, నువ్వు నా పాదాల దగ్గర కూర్చొని నా దగ్గర జ్ఞానం నేర్చుకోవడం అనేది నాకే కొంచెం బాధగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళు, ఉద్ధవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తారు. సారీ, మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు, మైత్రేయుడు నీకు జ్ఞానాన్ని ఇస్తారు. ఎందుకంటే ఏదైతే విషయాలు నాకు శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారో ఆ సమయంలో మైత్రేయుడు కూడా నాతో ఉన్నారు, నాకు తెలిసిన ప్రతి విషయం కూడా మైత్రేయుడికి తెలుస్తుంది, నువ్వు మైత్రేయుడి దగ్గరికి వెళ్ళు అంటారన్నమాట. సో అప్పుడు మన విదురుడు మైత్రేయుడి దగ్గరికి వెళ్తారు, మైత్రేయుడి దగ్గర నుంచి జ్ఞానం పొందడం అనేది స్టార్ట్ అవుతుంది. మైత్రేయుడే ఈ స్టోరీ మొత్తం కూడా విదురుడికి చెప్తున్నటువంటి విషయం. మరి మైత్రేయుడు ఎలా గురుస్థానాన్ని అంగీకరించారు అంటే, విదురుడు వ్యాస భగవానుడి యొక్క పుత్రుడు, అంటే మైత్రేయుడు వ్యాస భగవానుడి యొక్క మిత్రుడు. మిత్రుడి పుత్రుడు తనకు కూడా పుత్రుడితోనే సమానం. కాబట్టి మైత్రేయుడు సుమారుగా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి విదురుడికి. అందుకని ఈ జ్ఞానాన్ని మైత్రేయుడు ఇవ్వడానికి అంగీకరిస్తారు. ఇంకొకటి, శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయ్యారు అనేటువంటి విషయాన్ని విన్నటువంటి విదురుడు తట్టుకోలేకపోతారు. అంతేకాదు, ఉద్ధవుడు ఇంకొక మాట చెప్తారు, ఒక స్ట్రాంగ్ మాట ఒకటి చెప్తారు. ఏమని చెప్తారంటే, ఎవరైతే ముక్తిని కలిగిస్తారో, ఎవరైనా సరే తన అంతర్ధాన సమయంలో అంటే శరీరాన్ని వదిలే సమయంలో ఎవరినైతే ధ్యానం చేస్తారో, ఆయన అంతర్ధాన సమయంలో నిన్ను తలుసుకున్నారు అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు అలా తలుసుకున్నారు, విదురుణ్ణి తలుసుకున్నారు అనేటువంటి విషయాన్ని ఉద్ధవుడు విదురుడికి చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, మనం అందరం కూడా మన జీవితం మొత్తం సాధన కూడా ఎందుకు చేస్తామండి? జీవితం మొత్తం సాధన ఎందుకు చేస్తాము అంటే అంత్య సమయంలో మనకి శ్రీకృష్ణ భగవానుడు గుర్తు రావాలి అని చెప్పేసి. మన యొక్క జన్మ కంప్లీట్ చేసుకునే సమయంలో, కనీసం ఈ శరీరాన్ని మనం వదిలేసే సమయంలో కనీసం శ్రీకృష్ణ భగవానుడు ఒక క్షణం పాటైనా మనకి గుర్తు వస్తే కనుక మన జీవితం మొత్తం కూడా సార్థకమైంది. అలాంటి సందర్భం కోసం మనం జీవితం మొత్తం సాధన చేస్తాము. ఎవరినైతే గుర్తు పెట్టుకోవాలని మనుషులందరూ కూడా సాధన చేస్తారో ఆ వ్యక్తే ఆయన అంతర్ధాన సమయంలో నిన్ను గుర్తు పెట్టుకున్నారు. అంటే నీ యొక్క స్థానం ఏంటి, నీ యొక్క స్థాయి ఏంటో నువ్వు అర్థం చేసుకో అనేటువంటి విషయాన్ని ఉద్ధవుడు విదురుడికి చెప్పినప్పుడు నన్ను గుర్తు పెట్టుకున్నారా అనేటువంటి భావన ఎంత ఇదిగా విదురుల్లో వస్తుంది అంటే, శ్రీకృష్ణ భగవానుడు నన్ను గుర్తు పెట్టుకున్నారా, అది కూడా అంతర్ధాన సమయంలో, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నేను ఎంత భాగ్యవంతుణ్ణి అనేటువంటి విషయాన్ని ఆయన భావోద్వేగంలో ఆయన కళ్ళముడి నీళ్లు వచ్చేస్తాయి విదురుడికి. సో అలాంటి విదురుడు ఇదంతా కూడా ఎంతో ఆతృతతో తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. ఏదో జ్ఞానం పొందాలి అనేటువంటి ఉద్దేశం కాదు, భక్తి. ఏం చేస్తే మనకి భగవంతుడి యొక్క ధామానికి, స్వయంగా భగవంతుడు ఉన్నటువంటి ధామానికి నేను వెళ్ళగలను అనేటువంటి ఒక అభిలాష. అందుకని మైత్రేయుడిని గురువుగా ఎంచుకోవడం జరిగింది. మైత్రేయుడు ఇదంతా కూడా వివరిస్తున్నారు. సో మూడు స్కందాలు కంప్లీట్ చేసేశారు. ఏనైతే మాటలు మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారో అదే విషయాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిణ్ మహారాజుకి చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే పరీక్షిణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామి భాగవతాన్ని బోధిస్తున్నటువంటి సమయంలో ఇది నేను నా మాటగా చెప్పడం లేదు, ఏ విషయం అయితే శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి మైత్రేయుడికి చెప్పారో అదే విషయాన్ని మైత్రేయుడు విదురుడికి చెప్పారు, అదే విషయం నేను నీకు చెప్తున్నాను అని చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత కలియుగ ఆరంభంలో సూత గోస్వామి కూడా సౌనకాది మునులకి అదే విషయాన్ని మళ్ళీ చర్చించడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే సుఖదేవ గోస్వామి పరీక్షిణ్ మహారాజుకి భాగవతాన్ని చెప్తున్నటువంటి సమయంలో సూత గోస్వామి కూడా అక్కడ ఉన్నారు. అందుకని సూత గోస్వామికి ఈ భాగవతం మొత్తం తెలుసు. కాబట్టి అదే భాగవతాన్ని కలియుగ ఆరంభంలో ఉన్నటువంటి ఋషులందరికీ కూడా సూత గోస్వామి మళ్ళీ వివరించడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ జ్ఞానం అనేది సనాతనమైనటువంటి జ్ఞానము, ఇది ఎవరో సృష్టించి చెప్పినటువంటి జ్ఞానం కాదు, పరంపరానుగతంగా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి నేర్చుకొని ఇంకొక వ్యక్తి చెప్తున్నటువంటి విషయాలు అంతే తప్ప సృష్టింపబడినటువంటి జ్ఞానం కాదు. అందుకనే భాగవతానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ఇది ఏమి
ఎవరో మనోకల్పనలతో రాసినటువంటి గ్రంథం కాదు. అయితే ఇప్పుడు నాలుగవ స్కందం స్టార్ట్ అయినప్పటికీ మరి దక్షుడు ప్రసూతిని వివాహం చేసుకున్నారు, అందరి పుత్రికలకి కూడా పిల్లలు ఉన్నారు, మరి ఆ సతీదేవికి పిల్లలు ఎందుకు లేరు అని విదురుడు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. మైత్రేయుడు ఎప్పుడైతే ఈ విషయాన్ని ప్రశ్నించారో అప్పుడు విదురుడికి మైత్రేయుడు చెప్తారు, శివుడికి దక్షుడికి మధ్య ఉన్నటువంటి వైరం కారణంగా సతీదేవి దేహత్యాగం చేసింది, అందుకని సతీదేవికి శివుడికి మధ్య పిల్లలు లేరు అనేటువంటి విషయాన్ని చెప్పారన్నమాట. అప్పుడు విదురుడికి మిగిలినటువంటి వంశ చరిత్ర అంతా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి విషయాల్ని కూడా డీటెయిల్గా అడగకుండా సతీదేవి విషయాన్ని డీటెయిల్గా అడుగుతారు. ఏమిటి ఆ వైరం? దక్షుడికి అంత ప్రియమైనటువంటి పుత్రిక అయినటువంటి సతీదేవి కూడా దేహత్యాగం చేయాల్సినంత వైరం ఏమొచ్చింది వాళ్ళిద్దరికి మధ్య? ఆ వైరం గురించి నాకు వివరించు, సతీదేవి యొక్క దేహత్యాగానికి దారితీసినటువంటి పరిస్థితుల గురించి నాకు వివరించు అని చెప్పేసి విదురుడు అడగటం అనేది జరిగింది. దానికి ఆన్సర్గా ఇదంతా జరుగుతుందన్నమాట. దక్షుడు ఒకసారి యజ్ఞాన్ని చేస్తున్నారు, ఆ సమయంలో అందరు దేవతలు బ్రహ్మ శివుడు కూడా వచ్చారు. దక్షుడు ఆ యజ్ఞస్థల్లోకి వచ్చినప్పుడు అందరు దేవతలు అందరూ కూడా లేచి నిలబడి ఆయనకు ఆహ్వానం చెప్పారు, కానీ బ్రహ్మదేవుడు మాత్రం శివుడు మాత్రం ఆయన ఆహ్వానించరు. బ్రహ్మదేవుడు దక్షుడికి తండ్రి కాబట్టి ఆయన ఆహ్వానించకపోయినా కానీ దక్షుడు ఏమి ఫీల్ కారు, బ్రహ్మదేవుడికే నమస్కారం చెప్పి యజ్ఞం దగ్గరికి వెళ్తారు. సో ఇక మిగిలిపోయినటువంటి శివుడు ఒక్కడు మాత్రమే అక్కడ ఆయనకి ఆహ్వానించలేదు, అంటే ఆయనకి నిలబడి ఆహ్వానించలేదు, అందుకని శివుడి మీద ఆయనకి కోపం వస్తుంది. శివుడి యొక్క స్థానం దక్షుడి యొక్క స్థానం కంటే కూడా ఎక్కువ, దేవతలందరి స్థానం కంటే ఎక్కువ. అలాంటి శివుడు ఒక అల్లుడుగా కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆయన యొక్క పదవికి ఆయన యొక్క స్థాయికి తగ్గట్టు ఆయన ప్రవర్తించారు. దక్షుడికే మంచి, ఒకవేళ కనుక శివుడు లేచి నిలబడితే దక్షుడికి మంచిది కాదు, ఎందుకంటే దేవతలందరిలో ఉత్తమమైనటువంటి వాడు వైష్ణవుడు అయినటువంటి శివుడు అలా చేయకుండా ఉండటమే దక్షుడికి మంచిది. ఆ ఉద్దేశంతో శివుడు కూడా లేవరు, కానీ దాన్ని పరాభవంగా భావించి దక్షుడు శివుణ్ణి శపించడం అనేది జరుగుతుంది. శపించి ఆ యజ్ఞస్థల్ని వదిలేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఎప్పుడైతే ఆ యజ్ఞస్థల్ని వదిలేసి వెళ్ళిపోయారో, అంటే ఆ శాపం ఏమిటి అంటే యజ్ఞంలో అర్పించేటువంటి హవిష్యులు ఏవైతే ఉంటాయో అవి వాటి యొక్క భాగం నీకు చేరదు అనేటువంటి విషయాన్ని, శివుడికి చేరదు అనేటువంటి విషయాన్ని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత శివుడేం రెస్పాండ్ అవ్వరు, శివుడేం రియాక్ట్ అవ్వరు, శివుడు దాన్ని చాలా నార్మల్గా తీసుకుంటారు. కానీ శివుడి యొక్క అనుయాయులైనటువంటి శివభక్తులైనటువంటి నంది ప్రథముడు అందులో నంది రియాక్ట్ అయిపోతారు. సో నంది ఏమంటారు అంటే, నువ్వెలా మీరు ఎలా నా ప్రభు అయినటువంటి వైష్ణవుడైనటువంటి శివుడికి మీరు ఎలా ఇలాంటి పరాభవం చేస్తారు, మీరు ఇలాంటి స్థితిలో ఉన్నారు, మీరు ఒక వైష్ణవుని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు, అందుకనే మీ యొక్క శాస్త్రజ్ఞానం మిమ్మల్ని ముక్తి మార్గానికి తీసుకెళ్లదు, మీరు భౌతిక లోకంలోనే ఉండిపోతారు అనేటువంటి విషయాన్ని నంది వైష్ణవులు అక్కడ ఉన్నటువంటి దక్షుడి యొక్క అనుచరుల మొత్తాన్ని కూడా క్షపించడం అనేది జరుగుతుంది. దక్షుణ్ణి కూడా క్షపించడం. ఇంకా దక్షుణ్ణి ఏమంటారంటే ఆయన్ని ఆయనకి మేకతలకాయ వస్తుంది అనేటువంటి విషయం కూడా క్షపించడం అనేది జరుగుతుంది నంది. ఆ తర్వాత వాళ్ళు కూడా దక్షుడి యొక్క అనుసరగణం ఎవరైతే ఉన్నారో అందులో భృగు మహర్షి అందరికంటే గొప్పవాడు, బ్రాహ్మణుడు. సో ఆయన కూడా ప్రతిశాపం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట శివభక్తులందరికీ. సో ఇదంతా చూస్తున్నటువంటి శివుడు నందిని ఆయన యొక్క అనుసర గణాన్ని మొత్తాన్ని కూడా కైలాసానికి తీసుకుని వెళ్ళిపోతారు. ఈ సంఘటన అంతా చూస్తే శివుడి యొక్క గొప్పతనం అనేది మనకి తెలుస్తుంది. శివుడు ఒక గొప్ప వైష్ణవుడు. ఏ విధంగా అయితే రెండవ చాప్టర్లో చివరిలో బుద్ధియోగం చెప్తారు, భగవద్గీత రెండవ చాప్టర్లో సాంఖ్యయోగంతో పాటు బుద్ధియోగం కూడా చెప్తారు. బుద్ధియోగంలో ఒక కృష్ణుడికి ఒక భక్తుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తారు, ఒక స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయం చెప్తారు, ఎలా కూర్చుంటారు, ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు, ఏ విధంగా అందరితోటి సంభాషిస్తారు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తారు. సో ఆ విధంగానే ఉన్నారు శివుడు. ఇక్కడ జరిగినటువంటి అవమానానికి ఆయన ఏం ఫీల్ కారు. ఒక వైష్ణవుడు ప్రవర్తన కూడా అలానే ఉంటుంది,
ఎలా అంటే మానవమానాలు ఏవైతే ఉంటాయో వాటికి స్పందించరు వైష్ణవులు. అలాంటి ఒక స్థితిలో ఉన్నటువంటి శివుడు కాబట్టి ఇలాంటివన్నిటినీ పరిగణించలేదు. మిగిలినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, శివభక్తులే కానీ విష్ణు భక్తులే కానీ అక్కడ అంటే దక్షుడి యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఆ స్థితికి చేరలేదు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే శాప ప్రతిశాపాలు వాళ్ళ మధ్యలో జరిగాయి కాబట్టి, అంటే రియాక్ట్ అయ్యారు, సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యారు. అలా సిచ్యువేషన్కి రియాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు భక్తిలో అగ్రసరులైనటువంటి వాళ్ళుగా పరిగణింపబడడం అనేది జరగదు. ఈవెన్ భృగు మహర్షితో సహా అక్కడ అందరూ కూడా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. శివభక్తులు విష్ణు భక్తులు ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు వాదోపవాదాలు చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ సంఘటన అంతా చూస్తే ఎవరైతే వైష్ణవ అపరాధం చేస్తారో, అంటే శివుడు లాంటి ఒక గొప్ప వైష్ణవుణ్ణి అపరాధం చేస్తారో వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. అలాంటి వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందినటువంటి వారు కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అందుకనే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని పొందలేదు ఎన్ని యజ్ఞాలు చేసినా కానీ. ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ దక్షుడు ఇంకొక యజ్ఞాన్ని ప్రపోజ్ చేశారు. రెండవసారి యజ్ఞాన్ని ఆయన స్టార్ట్ చేసినప్పుడు శివుణ్ణి తప్ప లోకంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. యాక్చువల్గా దక్షుడు ఆ యజ్ఞాన్ని స్టార్ట్ చేయడానికి కారణం కూడా శివుణ్ణి పరాభవం, మళ్ళీ ఒకసారి అవమానించాలి అనేటువంటి ఉద్దేశం. అయితే లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, దేవతలు, యక్షులు, కిన్నెరులు, రాక్షసులు, బ్రహ్మలోకం నుంచి ఇతర లోకాలన్నీ, 14 లోకాల నుంచి అంతర్ముఖ్యమైనటువంటి ప్రముఖులు వాళ్ళ భార్యలతో సహా ఈ యొక్క యజ్ఞానికి రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు వెళ్ళేటువంటి దారిలోనే కైలాసం, కైలాసం మీదుగా వెళ్తున్నటువంటి ఈ దంపతులందరినీ కూడా సతీదేవి చూస్తుంది. చూసినటువంటి సతీదేవికి తండ్రి ఒక యజ్ఞాన్ని తలపెట్టారు, అలాంటి యజ్ఞానికి నేను కూడా వెళ్ళి హాజరవ్వాలి అని కోరుకుంటుంది. ఎప్పుడైతే తను కోరుకుంటుందో అప్పుడు భర్త యొక్క అనుజ్ఞని అడుగుతుంది, నేను కూడా వెళ్తాను, మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు ఈ ఈ యొక్క యజ్ఞానికి అని చెప్పేసి అంటే అప్పుడు శివుడు జరిగిందంతా చెప్తారు. చెప్పి ఇప్పుడు దక్షుడి యొక్క మనోస్థితి సరిగా లేదు, చాలా కోపంలో ఉన్నారు. కోపంలో ఎవరైనా సరే ఏదైనా పని చేస్తే దానికి విచక్షణ ఉండదు. ఇలాంటి స్థితిలో కనుక నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను తను తన కూతురుగా చూడరు, నిన్ను నా భార్యగానే చూస్తారు. నీ మాధ్యమం ద్వారా నన్ను పరాభవించాలి అని కోరుకుంటారు. నిన్ను పరాభవిస్తే, అంటే నిన్ను అవమానిస్తే నన్ను అవమానించిన దాంతో సమానంగా దక్షుడు ఫీల్ అవుతారు. నీకు అక్కడ మంచి జరగదు కాబట్టి నువ్వు వెళ్ళకు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తారు శివుడు సతీదేవికి. కానీ సతీదేవి పుట్టింటికి వెళ్ళాలి అనేటువంటి కోరిక చాలా గాఢంగా ఉంటుంది. తనకు ఉన్నటువంటి ఒక సహజంగా ఒక స్త్రీకి ఉండేటువంటి గుణాలు అవి. ఒక్కసారి మనసులో కనుక పుట్టింటికి వెళ్ళాలి అనేటువంటి ఒక భావన కనుక మనసులోకి వస్తే అది వెళ్ళి వచ్చేంత వరకు వాళ్ళ మనసు నిలబడగా ఉంటుంది. అందుకనే సహజంగా ఒక స్త్రీకి ఉండేటువంటి స్వభావాన్ని ఈ సతీదేవి అక్కడ చూపించడం అనేది జరిగింది. తన కోరికను నెరవేర్చినటువంటి శివుడి వైపుకి కోపంగా చూస్తూ, ఆ కోపంని ఇక్కడ ఏ విధంగా ప్రదర్శించింది అని చెప్పారు అంటే శివుణ్ణి కూడా భస్మం చేసే అంత కోపాన్ని ఆమె ప్రదర్శించింది. అంటే దానికి ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తారంటే శివుడు అనేటువంటి పదానికి ఇంకొక పర్యాయ పదం ఉంది, అది ఆత్మ అని. శివుణ్ణి భస్మం చేయటం అంటే ఆత్మని నాశనం చేసుకోవడం, అంటే ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటి దానికి ఇంకొక భావం కూడా ఉంటుందన్నమాట. తనకు ఉన్నటువంటి ఆ కోరికని నెరవేర్చుకోవాలి అనేటువంటి ఒక భావంలో ఇంకొక పక్క భర్త వెళ్ళద్దు అని చెప్పేసి అన్నారు. అందుకనే లోపల ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలి, అంటే ఏ విధంగా అయినా సరే పుట్టింటికి వెళ్ళాలి, దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని ఏ విధంగా అయినా సరే నేను అటెండ్ అవ్వాలి అని చెప్పేసి, అంటే నా భర్త లేకుండా అక్కడ ఏ విధంగా యజ్ఞం చేస్తున్నారు, ఆ యజ్ఞం ఎలా ఫలిస్తుంది, ఆ విషయాన్ని కూడా చూడాలి అని చెప్పేసి సతీదేవి కోరుకుంటుంది. అందుకని అక్కడక్కడే తిరుగుతుందన్నమాట, బయటికి వెళ్ళడం లేదు, లేదు శివుడు ఒప్పుకోలేదు కాబట్టి నేను వెళ్ళకూడదు అని మళ్ళీ వెనక్కి రావడం. వెనక్కి వచ్చిన తర్వాత లేదు లేదు, నా తండ్రి యజ్ఞం చేస్తున్నారు, నా తల్లి, నా సోదరులు అందరూ కూడా
చాలా హ్యాపీగా ఉంటారు. ఆ సందర్భంలో వాళ్ళతో పాటు నేను లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉండలేరు, కాబట్టి నేను కూడా ఆ యజ్ఞానికి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ బయట దాకా వెళ్ళడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి లేదు 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 వెళ్ళకూడదు అని చెప్పేసి మళ్ళీ వెనక్కి రావడం, ఇలా ముందుకి వెనక్కి వెళ్ళటం రావడం వెళ్ళడం రావడం అనేది సతీదేవి చేస్తుంది. కొంతకాలం తర్వాత, కొంత సమయం అలా జరిగిన తర్వాత ఇంకా సతీదేవి తను ఆపుకోలేకపోతుంది వెళ్లకుండా. ఇక పరుగు తీసుకుంటూ దక్షుడి దగ్గరికి పరిగెత్తుతూ వెళ్తుంది అనమాట. దక్షుడి దగ్గరికి వెళ్తున్నటువంటి సతీదేవిని అనుసరిస్తారు శివుడి యొక్క గణం, ఎవరైతే ఉన్నారో నంది ఇంకా మిగిలినటువంటి ఇతర గణాలందరూ కూడా సతీదేవిని అనుసరిస్తూ దక్షుడి యొక్క రాజ్యానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సహజంగా ఒక దక్షుడి కూతురు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే అక్కడ యజ్ఞస్థలిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అయితే ఋషులైతే ఏ విధంగా అయితే సతీదేవి వచ్చినప్పుడు ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకోవాలో, ఏ విధంగా అయితే ఆహ్వానించాలో, ఏ విధంగా అయితే ఆమెకి రెస్పాన్స్ ఇవ్వాలో అది ఇవ్వలేదు ఎవరు కూడా. ఎందుకు అంటే దక్షుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి భయం దక్షుడి కారణంగా, అంటే సతీదేవి మీద వాళ్ళకు ఉన్నటువంటి ద్వేషం కాదు, అక్కడ దక్షుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి భయం. దక్షుడు ఏమంటారు, దక్షుడు ఎలా రియాక్ట్ అవుతారు, ఒకవేళ నేను సతీదేవిని కనుక ఆహ్వానిస్తే దక్షుడికి కోపం వస్తుందేమో అని భయం. ఈ విధంగా సతీదేవి వాళ్ళందరూ దక్షుడితో సహా ఎవరూ కూడా ఆమెని ఇన్వైట్ చేయరు, తన తల్లి సోదరులు మాత్రం వాళ్ళ యొక్క ప్రేమను వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. కానీ సతీదేవికి తల్లి సోదరులు ప్రేమను వ్యక్తం చేసినా కానీ అంత సంతృప్తి ఉండదు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ప్రేమను కూడా స్వీకరించినట్లు కూడా వాళ్ళతో మాట్లాడదు. ఎందుకు అంటే తన తండ్రి, ముఖ్యంగా తన తండ్రి పలకరించాలి. అందుకని పుట్టింటికి వచ్చినటువంటి కూతురిని ఫస్ట్గా తండ్రి పలకరించాలి. తండ్రి పలకరించకపోతే ఆ కూతురు యొక్క మనస్సు స్థిరంగా ఉండదు, బాధగా ఉంటుంది. కాబట్టి తండ్రి యొక్క బాధ్యత ఏమిటి అంటే పుట్టింటికి వచ్చినటువంటి కూతురిని పలకరించడం. దక్షుడు అది చేయలేదు కాబట్టి పార్వతీదేవి చాలా కోపంగా దక్షుడి వైపు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు అంటే దక్షుడు కూడా భస్మం చేసేంత కోపంతో దక్షుడి వైపు కూడా చూస్తున్నారు. ఆ తర్వాత దక్షుడిని ఉద్దేశించి సతీదేవి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం మనం ఈరోజు 11వ శ్లోకం నుంచి చూద్దామండి. 4వ అధ్యాయం 11వ శ్లోకం. దేవ్యువాచ దేవ్యువాచ నయస్య లోకే అస్త్రతి సాయన ప్రియస్ నయస్య లోకే అస్త్రతి సాయన ప్రియా తథా ప్రియో దేహ భృతాం ప్రియాత్మనః తథా ప్రియో దేహ భృతాం ప్రియాత్మనః తస్మిన్ సమస్తాత్మని ముక్త వైరకే తస్మిన్ సమస్తాత్మని ముక్త వైరకే ఋతే భవంతం కతమః ప్రతిపయేత్ ఋతే భవంతం కతమః ప్రతిపయేత్. సతీదేవి ఇట్లు పలికారు, సమస్త జీవులకు శివుడు పరమప్రియుడు, అతనికి విరోధి లేడు, అతనికి ప్రియుడు కాని శత్రువు కాని లేడు, ముక్త వైరుడైనటువంటి అటువంటి సర్వాత్మనీయుడ నీవు తప్ప వేరెవ్వరును ద్వేషమును పొందజాలరు. అంటే ఇక్కడ చూడండి, సతీదేవి తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఇంట్లో తల్లి ఇచ్చినటువంటి ఆదరణ, సోదరులు ఇచ్చిన తన సోదరి అంటే తన చెల్లెళ్ళు అక్కలు అందరూ కూడా అక్కలందరూ కూడా చూపించినటువంటి ప్రేమలో కూడా మునిగిపోలేదు ఆమె. అక్కడ కూడా తన భర్త యొక్క గౌరవాన్ని కోరుకుంది. ఒక స్త్రీకి ఉండాల్సినటువంటి గుణం అది, ఎక్కడికి వెళ్ళినా కానీ తన భర్త యొక్క గౌరవాన్ని కోరుకోవాలి. తన భర్తని గౌరవించినటువంటి ఈ స్థానంలో దక్షుడు వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఒకవేళ కనుక భర్తకి కనుక గౌరవం దక్కకపోతే, అలా భర్తకి గౌరవం దక్కకపోవడానికి ఒకవేళ తండ్రే కారణమైతే, అలాంటి తండ్రిని నిందించడం కూడా కూతురికి పాపం కాదు. అదే సతీదేవి చేస్తుంది. మామూలుగా ఆయన చూసుకుంటే, భౌతిక కోణంలో చూసుకుంటే మనం తండ్రిని తప్పు చేసినా కానీ ఒక మాట అనకూడదు, కానీ ఆ తండ్రి తన భర్త విషయంలో కనుక తప్పు చేసి ఉన్నట్లయితే ఆ కూతురు రియాక్ట్ అవ్వచ్చు. సో అది మనకి శాస్త్రం తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే భర్త యొక్క గౌరవమే ముఖ్యం భార్యకి. సో ఏమంటుంది ఇక్కడ సతీదేవి తన భర్త గురించి అంటే,
శివుడు ఎలాంటి వాడు అంటే ఆయనకి ఎవరూ కూడా ఈ లోకంలో శత్రువులు లేరు, ఒక్క నువ్వు తప్ప. ఆయన్ని ఎవరూ కూడా, ఆయన ముక్త పురుషుడు. అలాంటి సర్వాత్ముడు అంటే అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆయన్ని, అందరూ అంతా వ్యాపించి ఉన్నటువంటి అందరి మనసులో సుస్థిరమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి ఆయన ఎవరూ ఎవరితోటి ద్వేషింపబడినటువంటి శివుడికి నువ్వు మాత్రమే ద్వేషిస్తున్నావు అని చెప్పేసి తండ్రిని ఉద్దేశించి అంటుందన్నమాట సతీదేవి. ఇక్కడ ఏమంటున్నారు, సతీదేవిని ఉద్దేశించి దేవ్యం వాచ అంటున్నారు. దేవ్యం వాచ అంటే దేవి, దేవి మాట్లాడుతున్నారు అని అర్థం అనమాట, అంటే సతీదేవి. భగవద్గీత 9:29 ఏంది, శ్రీకృష్ణ భగవానుడు నమో అహం సర్వభూతేషు అని పలికను. శివుడు దేవదేవుని గుణావతారమైనందున దేవదేవుని గుణములతో దాదాపు సమానమైనటువంటి గుణములను కలిగి ఉండును. కనుకనే అతడు సర్వులయడ సమభావంతో ఉండును. అతనికి శత్రువు కానీ మిత్రుడు కానీ లేడు. కానీ స్వభావరీత్యా అసూయాపరుడైన వాడు మాత్రం శివునికి శత్రువు కాగలడు. అందువల్లనే సతీదేవి తన తండ్రితో నీవు తప్ప శివుని ఎడ ఎవ్వరను ద్వేషమును పొందజాలరు, లేదా అతనికి శత్రువు కాజాలరు అని నిందించను. అతడు ఉన్నటువంటి ఋషులు బ్రాహ్మణులు దక్షిణి ఆశ్రయించి ఉన్నవారే అయినను శివుని ఎడ మాత్రం విద్వేషులు కారు. అనగా దక్షుడు తప్ప వేరెవ్వరను శివుని ఎడ ద్వేషమును చూపజాలరు, అదియే సతీదేవి చేసినటువంటి నింద. సో సతీదేవి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా చెప్పారు. దాన్ని మనం ఇంకా డెప్త్ గా అర్థం చేసుకోవడం కోసం ప్రభుపాదుల వారు మనకి ఈ పర్పోర్ట్ లో డీటెయిల్ గా చెప్తున్నారు. అక్కడ ఆమె చెప్పింది ఏమిటి అంటే, ఈ లోకంలో నువ్వు తప్ప వేరే ఎవరు కూడా శివుణ్ణి ద్వేషించరు అనేటువంటి విషయం చెప్పింది. మరి అలా అయినప్పుడు దక్షుడు యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా శివుణ్ణి ద్వేషించరంట. ఒకవేళ వాళ్ళు శివుణ్ణి ప్రేమిస్తున్నట్లు కనిపించకపోయినా దానికి కారణం దక్షుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఫాలో, వాళ్ళు ఆ విధంగా ఫాలో అవుతున్నారు. అంటే దక్షుడికి కోపం రాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే వాళ్ళు శివుడికి ప్రేమను వ్యక్తం చేయలేకపోయారు, శివుడి పక్షాన నిలబడలేకపోయారు. సో ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఇంకొకటి చూడండి, శివుడు మహాభక్తుడు, అందుకని భగవంతుడి యొక్క గుణాలను కలిగి ఉన్నటువంటి వాడు శివుడు. అలాంటి గుణాలు కలిగినటువంటి వాడికి, అంటే భగవంతుడి యొక్క గుణాలు అంటే భగవంతుడికి ఎవరైనా శత్రువు ఉంటారండి? భగవంతుడికి అందరూ సమానమే. భగవంతుడికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేటువంటి భావన ఉండదు. అంటే శివుడికి కూడా అలాంటి గుణగణాలను కలిగి ఉన్నారు. అంటే ఒక ఏదైతే ఒక ఇనుముని నిప్పులో పెట్టి కాలిస్తే ఇనుముకు కూడా నిప్పు యొక్క గుణం ఎలా వస్తుందో, ఒక శుద్ధ భక్తుడికి భగవంతుడి యొక్క గుణం వస్తుంది అలా. సో అదే విషయం ఇక్కడ సతీదేవి చెప్తుంది, భగవంతుడి యొక్క గుణగణాలని శివుడికి ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తుంది. అంటే అది ఇప్పుడు చూస్తే ఇనుము కాలి నిప్పుగా మారినంత మాత్రాన అది నిప్పుతో సమానం ఎప్పటికీ కాలేదు. ఆ నిప్పులోంచి బయటికి తీసుకొస్తే మళ్ళీ అది ఇనుముగా మారిపోతుంది కొంత సమయానికి ఆ వేడి తగ్గి. అలానే భక్తుడు కూడా భక్తిలో ఉన్నంత వరకు మాత్రమే భగవంతుడితో సమానంగా ఉంటారు. ఎప్పుడైతే ఆ భక్తిలోంచి బయటకు వచ్చేసారో మళ్ళీ భౌతికత్వం అంటుకొని మళ్ళీ వాళ్ళు మామూలు మనుషులుగా మారిపోతారు. కాబట్టి శివుడు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క గుణాలను కలిగి ఉన్నారు అంటే భగవంతుడికి ఎప్పుడూ కూడా శివుడు భక్తుడే. మరి శివుడిని ద్వేషించే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే దక్షుడికి ఉన్నటువంటి పరిస్థితి పడుతుంది. ఎవరైతే మనం భాగవత ధర్మాన్ని అర్థం చేసుకోమో వాళ్ళు మాత్రమే శివుణ్ణి ద్వేషిస్తారు. శాస్త్రంలో ఎక్కడా కూడా శివుణ్ణి ద్వేషించాలి అని చెప్పలేదు. శివుణ్ణి వైష్ణవుడిగా చూడాలి. కొంతమంది వైష్ణవులు, నేను వైష్ణవుణ్ణి అని చెప్పుకునేటువంటి వాళ్ళు శివుడి యొక్క గుడికి వెళ్ళరు, శివుణ్ణి పూజించరు, శివభక్తులతోటి కలుపుబోలుగా కూడా ఉండరు, వాళ్ళని చాలా దూరంగా పెడతారు. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగించినటువంటి వాళ్ళైతే శివుడికి నమస్కారం చేయాలి. ఎందుకు అంటే శివుడికి నమస్కారం చేస్తే భగవంతుడికి నమస్కారం చేసిన దాంతో సమానం. ఎందుకంటే ఆయన భగవానుడి భక్తుడు, వైష్ణవుడు. మనకి ఆచార్యులు కూడా చెప్తారు, వైష్ణవ ఆరాధన భగవంతుడి ఆరాధనతో సమానం. వైష్ణవుడి యొక్క పాద పద్మాలకి కనుక సేవ చేస్తే భగవంతుడి పాదాలకి సేవ చేసిన దాంతో సమానం. అందుకనే మనం ఏం చేస్తామండి, మనం ఆచార్యులకి సేవ చేస్తాం. మన ఆచార్యులు గొప్ప వైష్ణవులు, అందుకని ఆచార్యులకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసిన దాంతోనే సమానం. మనం చూడండి, ఇప్పుడు ఒక మాతాజీ శిల్పా మాతాజీ అడిగారు, నాకు భగవంతుడి మీద
నమ్మకం ఉన్నా కానీ భక్తి ప్రేమ అనేటువంటి భావస్థాయికి నేను వెళ్ళలేకపోతున్నాను ఎలా అనేటువంటి అది ఎలా సాధ్యం? భౌతికంగా మనం మన పక్కన ఇప్పుడు ఆ భౌతికంగా మనం మన పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రేమిస్తాం కానీ ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని మనం ప్రేమించాం అంటే మనకి కళ్ళకి కనపడాలి. ముందు ఫస్ట్ మనం ప్రేమించడానికి మనం ఆ భావస్థాయికి వెళ్ళాలి అంటే మనకి ముందు మనకి కనపడాలి. ఇంకొకటి ఒక ట్రాన్సాక్షన్ అనేది జరగాల, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఒక ట్రాన్సాక్షన్ అనేది ఉండాలి. అది భావాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి స్థాయికి వాళ్ళు వెళ్ళాలి. అది ఎప్పుడు వెళ్తుంది అంటే ఒకళ్ళకి ఒకళ్ళు సేవ చేసినప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఒక భార్య భర్త ఆఫీస్ నుంచి తిరిగి రాగానే రెండు మూడు సార్లు ఐ లవ్ యూ అని చెప్పేసి బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చుంది అనుకోండి, అలాంటి భార్య మీద ఆ భర్తకి ప్రేమ కలుగుతుందా? కలగదు. అదే ఒకవేళ భార్య ఐ లవ్ యూ చెప్పకపోయినా ఇంటికి వచ్చిన వ్యక్తికి వెంటనే మంచినీళ్ళు ఇచ్చి తినడానికి ఏమైనా కావాలా అని అడిగింది అనుకోండి, అలాంటి స్త్రీ మీద ఆ భర్తకి ఆటోమేటిక్గా ప్రేమ పెరుగుతుంది. అంటే మనకి భగవంతుడి మీద భక్తి పెరగాలి, ప్రేమ పెరగాలి అంటే భగవంతుడిని ముందు మనం ఒక కుటుంబ సభ్యుడిగా భావించాలి, భగవంతుడికి సేవ చేయడం స్టార్ట్ చేయాలి. ఏ విధంగా అయితే భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద ప్రేమ ఎలా పెరుగుతుందో ఆ విధంగా అప్పుడు పెరుగుతుంది అన్నమాట. సో అలాంటి భావ స్థితికి చేరినటువంటి వాళ్ళు భక్తులు, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు శివుడు. అలాంటి శివుణ్ణి నిందించేటువంటి వాళ్ళు నిజంగా భక్తులే కాదు. వాళ్ళు ఏ పరంపరనైనా ఏ పరంపర ద్వారా అయినా సరే వాళ్ళు ముక్తి మార్గాన్ని ఎంచుకోవాలి అని ప్రయత్నం చేయవచ్చు, కానీ వాళ్ళకి ముక్తి సాధ్యం కాదు. ఎప్పటి వరకు అంటే శివుణ్ణి ద్వేషించేంత వరకు. కాబట్టి ఏ ఒక్క వైష్ణవుని ద్వేషించినా కానీ మనం మళ్ళీ తిరిగి భౌతిక లోకానికి రావాలి. అందులో శివుడు పరమ ఉత్తమమైనటువంటి వైష్ణవుడు. అలాంటి శివుణ్ణి ద్వేషించడం అనేటువంటిది మనకి ఉద్ధరించేటువంటి స్థితికి మనం ఎప్పటికీ కూడా మనం పోలేము. అలాంటి ద్వేషాన్నే దక్షుడు కలిగి ఉన్నాడు శివుడి మీద. సో ఆ తర్వాత ఇంకా సతీదేవి ఏం మాట్లాడుతుందో చూద్దాం. 12వ శ్లోకం. దోషాన్ పరేషాం హి గుణేషు సాధవో, దోషాన్ పరేషాం హి గుణేషు సాధవో, గృహ్ణంతి కేచిన్న భవా దృశో ద్విజాం, గృహ్ణంతి కేచిన్న భవా దృశో ద్విజాం, గుణాశ ఫల్గూన్ బహులీకరిష్ణవో, గుణాంశ ఫల్గూన్ బహులీకరిష్ణవో, మహత్తమాస్తేష్వా విదద్భవానఘం, ఓ ద్విజుడా అని ఉంటుంది. ద్విజుడా అని ఎవరు అంటారండి? ద్విజుడా అంటే మీనింగ్ ఏంటండి? బ్రాహ్మణుడా అని ప్రభుజీ. ఎందుకు బ్రాహ్మణ్ణి ద్విజుడు అంటారు? అంటే వాళ్ళు రెండు సార్లు అంటే ఉపనయనం చేసిన తర్వాత ఒకసారి అవుతారు, పుట్టినప్పుడు ఒకరు అంటే దీక్ష తీసుకుంటారు కాబట్టి రెండు సార్లు వాళ్ళ రెండు జన్మలు కలిగినటువంటి వాళ్ళు, రెండు సార్లు పుట్టినటువంటి వాళ్ళని ద్విజుడు అంటారు. ఇక్కడ బ్రాహ్మణులకి దీక్ష అనేది జరుగుతుంది, మంత్రోపదేశం చేస్తారు. సో మంత్రోపదేశం ఎప్పుడు చేస్తారండి అంటే ఒడుగు చేసినప్పుడు మంత్రోపదేశం చేస్తారు. సో ఒడుగు చేసినప్పుడు వాళ్ళకి చెవిలో మంత్రం చెప్తారు. సో అప్పుడు వాళ్ళకి రెండవ జన్మతో సమానం అన్నమాట. కాబట్టి బ్రాహ్మణులు ద్విజులు. ఎవరైతే గురువు ద్వారా మంత్ర దీక్ష తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ద్విజులే, రెండవ జన్మతో సమానం. అందుకనే ఒక జన్మ కలిగినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనకి అందరూ మ్యూట్ చేయండి మాతాజీ హరికృష్ణ. సో ఒక జన్మ కలిగినప్పుడు ఏ విధంగా అయితే మనకి తల్లిదండ్రుల పేరును పెడతారో ఆ విధంగానే గురువు ద్వారా దీక్ష తీసుకున్నప్పుడు కూడా గురువు మనకి పేరు పెడతారు. దాని ఉద్దేశం ఏమిటి అంటే రెండవ జన్మ తీసుకున్నట్టు. ఇప్పుడు మా భౌతికమైనటువంటి పేరు వేరు, ఆధ్యాత్మికంగా మనకు పొందినటువంటి పేరు వేరు. ఇప్పుడు మా పేర్లు చూస్తే ఆ పేర్లు మనకి గురువు గారి గురువు ఇచ్చినటువంటి పేరు కాబట్టి గురువుని తండ్రిగా అంగీకరించడం అనేది జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు మనకి భౌతికంగా ఒక తండ్రి ఉంటే ఆధ్యాత్మికంగా ఇంకొక తండ్రి ఉంటారు. మనం మన తండ్రికి సేవ చేయాలి. ఏ విధంగా అయితే మనకి తండ్రిని సేవ చేయటం అనేది పుత్రుడి యొక్క బాధ్యత అవుతుందో, ఎప్పుడైతే మనం దీక్షను తీసుకుంటామో గురువుని కూడా సేవించడం అనేది మన బాధ్యత అయిపోతుంది. సో ఆ విధంగా మనకి మనం కూడా ద్విజత్వాన్ని పొందుతాం ఎప్పుడైతే మనము గురు దీక్ష తీసుకుంటామో అప్పుడు. ఇక్కడ బ్రాహ్మణుడైనటువంటి ఆ
దక్షుణ్ణి ఉద్దేశించి ఈమె ద్విజుడా అని ఎందుకు అన్నది అంటే జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడివి నువ్వు, అంటే ఏదో తెలివి తక్కువాడివి కాదు నువ్వు, తెలివి ఉండి కూడా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని ఎత్తి చూపడం అనమాట. ద్విజుడా అని ప్రత్యేకంగా తండ్రి అని అనలేదు ఆమె అక్కడ, లేకపోతే ఫాదర్ తండ్రిని ఉద్దేశించి తండ్రితో మాట్లాడినటువంటి భాషలో ఆమె మాట్లాడలేదు. ఆమె అక్కడ ద్విజుడా అని అంటుంది, అంటే పూర్తి జ్ఞానం కలిగినటువంటి వాడివి నువ్వు అని. అలాంటి జ్ఞానం ఉండి కూడా నువ్వు జ్ఞానం లేని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు అనేటువంటి విషయం ఎత్తి చూపినట్లు ఆమె ఇండైరెక్ట్ గా చెప్తున్నారన్నమాట. ఓ ద్విజుడా, నీ వంటి వాడు కేవలం ఇతరుల యందలి గుణదోషములనే ఎంచుచున్నారు ఎంచుచుండును, కానీ శివుడు ఇతరుల గుణదోషములను ఎన్నుటగాక వారి యందు ఏ కొద్దిపాటి సద్గుణమునను దానిని మహత్తరము చేసి పలుకును. దుర్భాగ్యవశమున నీవు అటువంటి మహాత్ముని యందు దోషము నెంచితివి. చూడండి, ఇదంతా సంఘటన జరిగినా కానీ శివుడు ఒక మాట కూడా మాట్లాడలేదు ఇంతవరకు దక్షుడికి నెగిటివ్గా. అది శివుడిలో ఉన్నటువంటి గొప్పతనం. కానీ దక్షుడు ఏం చేస్తున్నాడండి, శివుడి గురించి పూర్తిగా నెగిటివ్గానే మాట్లాడుతున్నారు. అందుకనే ఆయన అంటుందన్నమాట, నువ్వు మాత్రమే ఇతరుల దోషాలను ఎంచుతున్నావు, కానీ శివుడు మాత్రం అలా ఎవరిలోనూ దోషాలు ఎంచట్లేదు, కానీ ఎవరిలో అయినా కొంచెం మంచి ఉన్నా కానీ దాన్ని పదిరెట్లుగా చేసి చూపించాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి శివుణ్ణి నువ్వు భూషణ చేస్తున్నావు, అది చాలా దోషం అనేటువంటి విషయాన్ని చెప్తుంది. అంటే ఆయన చేస్తున్నటువంటి తప్పుని ఆయనకి తెలియజేస్తుందన్నమాట. దక్ష ప్రజాపతి ఇచ్చట తన కుమార్తె యొక్క సతీదేవికి విజయ అని సంబోధించబడినాడు. ద్విజ అను పదము బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అను ఉన్నత వర్ణము వారికి సూచించు, అనగా ద్విజుడను వాడు సామాన్య మానవుడు కాక గురుదేవుని నుండి వేదాధ్యయమును కావించి మంచి చెడుల విచక్షణ చేయగలిగిన వాడు అని భావం. కనుక అతడు ఉత్కంఠమును తత్వమును ఎరిగి ఉండవలెను. దాక్షాయిని దక్షిణ ఎదుట తన వాదమును నేర్పుగా తెలియజేయుచున్నది. ఇతరుల యందలి సద్గుణములనే గ్రహించడి మహాత్ములు కొందరు కలరు. తేనెటీగ పుష్పమునందలి మకరందమును గ్రోలుచు ముళ్లను రంగులను పట్టించుకునని రీతి మహాత్ములైనటువంటి వారు ఇతరుల యందలి సద్గుణములనే గ్రహించి దుర్గుణములను ఎన్నకుందురు. కానీ సామాన్యుడు మాత్రం ఏవి సద్గుణములు ఏవి దుర్గుణములు అని నిర్ణయించుచుండును. గొప్పవాడు ఏం చేస్తాడండి అంటే, ఎవరిలో అయినా సరే మంచి చెడు అనేది ఉంటది, మంచి చెడు లేకుండా ఎవరు ఉండరు, ఓన్లీ మంచివాడిని సృష్టిలో చూడడం అనేది కష్టం. అలాంటప్పుడు ఒక గొప్పవాడు ఏం చేస్తాడు అంటే, ఆ తప్పుల్ని చూడడు, చెడును చూడడు, ఓన్లీ మంచిని మాత్రమే చూస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అలాంటిది ఇక్కడ ద్విజుడు అంటే విచక్షణ కలిగినటువంటి వాడు, మంచి చెడు విచక్షణ కలిగినటువంటి వాడు. మరి శివుడైతే అందరిలోనూ మంచినే చూస్తాడు. ఇక్కడ ఒక ఉపమానం కూడా ఇవ్వడం జరిగిందండి. తేనెటీగట మకరందాన్ని గ్రహించడానికి పుష్పం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పుష్పం చుట్టూ ఉన్నటువంటి ముళ్ళను కూడా అది లెక్క చేయదు, అంటే దానిలో ఉన్నటువంటి దుర్గుణాలని లెక్క చేయకుండా దానిలో ఉన్నటువంటి మకరందాన్ని మాత్రమే తీసుకుంటుంది. అంటే పుష్పంలో నుంచి పొందాల్సినటువంటి మంచిని మాత్రమే పొందుతుంది, చెడుని అక్కడే వదిలేస్తుంది అన్నమాట. ఆ విధంగా ఒక గొప్పవాడు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క దోషాలని ఎంచడు. అలానే శివుడు ఉన్నారు, కానీ నువ్వు మాత్రం ఎంచుతున్నావు దోషాలని అని చెప్తున్నారు. అసాధారణమగు మహాత్ముల యందును కొన్ని తరగతులు కలవు. ఎదుటి వాణి అందలి సూక్ష్మాతి సూక్ష్మము సద్గుణములను గ్రహించి దానిని మహత్తరము చేసి పలుకువాడే పరమశ్రేష్ఠుడు మహాత్ముడు. శివునికి అశుతోషుడు అని నామము కలదు, అనగా అతి సులభముగా సంతుష్టుడై మనుజునికి అత్యున్నత వరధానమును వనగూడు వసగువాడు అని భావము. తాను ఎవరి శిరమును తాకినను అది అతని మొండెము నుండి వేరు చేయగలదు అనే వరధానమును ఒక భక్తుడు శివుణ్ణి అడిగిన. శివుడు దాన్ని అంగీకరించను. ఆ భక్తుడు శత్రు సంహారమును కోరియున్నందున అతనికి అతడు అడిగినటువంటి వరదానము శ్లాఘనీయము కాకుండెను. ఆయనను తనను అర్చించి సంతుష్టిని కావించినతో భక్తుని సద్గుణములను మెచ్చినటువంటి శివుడు ఆ వరదానమును వసగను, అనగా అతని దుర్గుణములను అన్నింటినీ శివుడు మహద్గుణములుగా భావించను. కనుకనే సతీదేవి తన తండ్రితో, కానీ నీవు మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నావు, శివుడు మహద్గుణములనే కలిగి ఉండి ఎటువంటి దుర్గుణములు లేకుండాను నీవు అతని యందు దోషములనే ఎంచితివి, అతని యందలి సద్గుణములను దుర్గుణములు అని భావించడం వలన నీవు పరమ పతితుడవైతివి. ఇతరుల సద్గుణములను గుర్తించుట ద్వారా మనుషుడు మహాత్ముడు కాగలడు, కానీ ఇతరుల సద్గుణములను దుర్గుణములు అని తలచుట ద్వారా నీవు పరమ పతితుడవైతివి అని తెలిపిన. అంటే
ఇప్పుడు ఒక భస్మాసురుడు అని అంటాం కదండి, భస్మాసురుడికి కూడా వరం ఇచ్చినటువంటి గొప్పవాడు శివుడు. అంటే అందుకనే ఆయన శివుడిని అశుతోషుడు అంటారనమాట. అంటే శివుడిని మెప్పించడం అనేటువంటిది చాలా ఈజీ. అంటే ఈజీ అంటే ఎందుకంటే శివుడిలో ఉన్నటువంటి గొప్పతనం అది. కొంచెం సేవ చేసినా కానీ శివుడు నచ్చుతారు, దానికి కూడా ఆయన ప్రతిస్పందిస్తారు. అందుకనే భౌతికమైనటువంటి కోరికలు ఉన్నటువంటి వాళ్ళు శివుడి దగ్గరికి ఎక్కువ వెళ్తారు. నాకు ఈ కోరిక ఉంది ఇది తీర్చు అని శివుడి దగ్గరికి వెళ్తే శివుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి వెంటనే కోరికలు తీరుతాయి. ఎందుకంటే శివుడు చాలా ఈజీగా వాళ్ళకి భౌతికమైనటువంటి కోరికలు ఇచ్చేస్తారు. ఈ విధంగా అయితే భస్మాసురుడికి ఎవరి మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అనేటువంటిది ఇచ్చారు. మరి భస్మాసురుడికి ఆ క్వాలిఫికేషన్ ఉందండి, భస్మాసురుడిలో అంత గొప్పవాడా అంత అలాంటి వరం ఇవ్వడానికి? అంటే ఆయనలో ఏదో ఒక మంచి గుణం ఉంది. శివుడి కోసం తపస్సు చేశాడు, శివుడి కోసం పూజ చేశాడు. ఆ ఒక్క పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యాన్ని ఆయనకున్నటువంటి మిగిలినటువంటి గుణాలన్నింటినీ కూడా లెక్క చేయకుండా ఆయనకున్నటువంటి ఆ ఒక్క చిన్న మంచి గుణం గురించి ఆలోచించి శివుడు ఆయనకి కోరుకున్నటువంటి వరాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అది శివుడిలో ఉన్నటువంటి గొప్పతనం. అంటే ఆయనలో దుర్గుణాలు అనేవి లేవు, ఇంకొకళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలను అసలే చూడడు, ఓన్లీ సద్గుణాలను మాత్రమే చూస్తారు. అలాంటి వ్యక్తిలో కూడా నువ్వు దుర్గుణాలు చూడాలి అనేటువంటి ప్రయత్నం చేశావు అని దక్షుణ్ణి ఎత్తి చూపుతుంది ఇక్కడ దాక్షాయణి. దాక్షాయణి అంటే దక్షుడి యొక్క పుత్రిక సతీదేవి. 13వ శ్లోకం. నాశ్చర్యమేతద్యాత్ మహద్వినిందా గుణపాత్మవాదిషు శీర్షం మహాపురుషా పాదపాం సుభి ప్రణామశీలమగు దేహమున్నే ఆత్మ అని భావించిన వారు మహాత్ములను హేళన చేయుట ఆశ్చర్యకరం ఏమీనూ కాదు. లౌకికులకు గల అట్టి ద్వేషభావము వారి విషయమున మంచిదే కాగలదు. ఎలైనా ఆ విధముననే వారు పతనము చెందగలరు, మహాత్ముల పాదధూళిచే వారు నశించిపోగలరు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్తుంది దక్షిణ్ణి ఉద్దేశించి సతీదేవి. ఏం చెప్తుంది అంటే నువ్వు లౌకికంగా ఉండిపోయావు అనేటువంటి విషయం చెప్తున్నారు. లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏమిటి అంటే ఏదైతే పరిణామం చెందుతుందో, అంటే ఈ శరీరం, ఈ శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి కానీ ఈ శరీరమే నేను అని అనుకుంటాం. సో అంటే ఆత్మ నేను అనేటువంటి విషయాన్ని మర్చిపోయి శరీరమే నేను అనేటువంటి విషయాన్ని ఎవరు ఆలోచిస్తారు అంటే ఓన్లీ లౌకికంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు. అలాంటి లౌకిక భావంలో ఉన్నావు కాబట్టే నువ్వు అంటే శరీరమే నేను అనుకుంటున్నావు కాబట్టి, ఆత్మజ్ఞానం నీకు లేదు కాబట్టి నువ్వు ఇంకొకళ్ళలో లోపాలను ఎన్నుతున్నావు అనేటువంటి విషయం చెప్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏమవుతారండి, లౌకికంగానే పతనం చెందుతారు, మళ్ళీ భౌతిక లోకానికే వస్తారు, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటారు, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటారు, మళ్ళీ కర్మలు చేస్తారు, మళ్ళీ లౌకికంగానే ఉంటారు. సో ఈ విధంగా ఉండేటువంటి జన్మ మరణ అనేటువంటి చక్రాల్లోనే తిరుగుతూ ఉంటారు. దీన్ని పతనం చెందడం అంటారు. ఎప్పుడైతే పతనం చెందకుండా అభివృద్ధి వృద్ధిలోకి వెళ్తారు అని అంటే, ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ శరీరాన్ని పొందకుండా ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళగలిగిందో అప్పుడు అది పురోగమించినట్లు, అది పతనం చెందనట్లు. సో అలా నీకు అర్హత లేదు ఎందుకంటే నువ్వు లౌకికంగా ఉన్నావు కాబట్టి అనేటువంటి విషయం చెప్తాను. సో ఆ విషయాన్ని తెలుసుకోలేదు దక్షుడు. అందుకని ఒక లౌకికుడికి జరగాల్సిందే నీకు జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తుంది. అంటే ఒక వైష్ణవుని నిందించావు కాబట్టి నువ్వు భౌతిక లోకంలోనే జనన మరణ చక్రాల్లో తిరుగుతావు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంది అన్నమాట. గ్రహీత సామర్థ్యము పైననే ఏదైనా ఆధారపడి ఉండను. ఉదాహరణకు మండు టెండచే కొన్ని మొక్కలు పుష్పములు వాడిపోవచ్చును, కొన్ని విజృంభించి పెరగవచ్చును. ఆ విధంగా గ్రహీతయే పెరుగుటకు లేదా తరుగుటకు కారణమై ఉన్నాడు. అదే విధంగా మహాత్ముల పాదపద్మ ధూళి గ్రహీతకు సమస్త శుభమును కలుగజేయునదే అయినను హాని కాకుండా హాని కూడా కలుగజేయగలదు. మహాత్ముల ఎడ అపరాధమునర్చిన వారు నశించిపోవుదురు, వారి దైవీ గుణములన్నీను అంతమొందురు.
తన ఎడ జరిగినటువంటి అపరాధమును మహాత్ముడు క్షమించవచ్చునేమో కానీ అతని ఎడ చేయబడినటువంటి అపరాధమును కృష్ణుడు క్షమించడు. నిప్పులు జరిగేటువంటి ఎండ వేడిని తల భరించగలదేమో కానీ కాళ్ళు భరించలేవు కదా. అపరాధి అయిన వాడు మరింతగా పతనము చెందుచుండును. ఆ కారణమున అతడు మహాత్ముల ఎడ తన అపరాధ పరంపరను సహజముగానే కొనసాగించుచూ పోవును. తాత్కాలికమగు దేహమును ఆత్మని భావించిన వారలే సాధారణంగా అపరాధములు కావించుచుండురు. దక్షుడు దేహాత్మ భావన కలిగి ఉన్నందున మిథ్యాభావన ఎందే పూర్తిగా మునిగి ఉండును. సతీదేవికి జన్మను ఒసగినటువంటి తాను శివుని కన్నను గొప్పవాడు అని తలచినందున అతడు మహాత్ముడు అని మహాత్ముని ఎడ అపరాధము కావించగలిగిన సాధారణముగా మందబుద్ధు ఆ విధముగానే గావించుచు దేహాత్మ భావనలో వర్తింతురు. ఆ విధముగా వారు మహాత్ములు ఎడపెక్కు అపరాధములు గావితురు. అటువంటి భావన కలిగిన వాడు గోవులు గాడిదల జాతికి చెందినవాడుగా పరిగణింపబడును. సో ఇక్కడ లౌకికంగా పతనం చెందుతావు అని చెప్పింది కదండి. సో చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకా అలాంటి మహాత్ముల యొక్క పాద ధూళి వల్లనే నువ్వు నశించిపోతావు అనేటువంటి విషయం చెప్తున్నావు సతీదేవి. అంటే ఇప్పుడు సూర్యుడిలో ఉన్నటువంటి వేడిని గ్రహించి కొన్ని చెట్లు ఏ విధంగా అయితే మాడిపోతాయో ఇంకొన్ని చెట్లు ఆ వేడి వల్లనే అవి ఇంకా కూడా మంచిగా పెరుగుతాయి. అంటే సూర్యుడి యొక్క వేడి సేము, గ్రహించేటువంటి వాడిలో ఉన్నటువంటి తేడా వల్ల ఒకడికి మంచి జరుగుతుంది ఒకడికి చెడు జరుగుతుంది. అదేవిధంగా మహాత్ముని యొక్క పాద ధూళి కూడా అలానే. మహాత్ముని ఏ విధంగా చూస్తాము అనేటువంటి దాని బేస్ మీద ఆ మహాత్ముడి యొక్క ఆ మహాత్ముని మనం మన యొక్క భావనతోటి వాడిని గౌరవిస్తున్నామా లేకపోతే పూజిస్తున్నామా అనేటువంటి భావన వల్లనే మనకి ఆ మహాత్ముని అపరాధం చేశాం. అంటే ఇప్పుడు ఇక్కడ దక్షుడికి ఉన్నటువంటి భావన ఏమిటి అంటే నేను శివుడి కంటే గొప్పవాణ్ణి అనేటువంటి భావన. శివుడి కంటే గొప్పవాణ్ణి అనేటువంటి భావన ఎందుకు అంటే నా కూతురికి భర్త. సో నా కూతురికి భర్త అంటే ఆయనకంటే నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను అనేటువంటి భావన. అది ఎప్పటికీ కాదు. శివుడు దక్షుడికి అల్లుడైనంత మాత్రాన దక్షుడి కంటే చిన్నవాడు ఎప్పటికీ కాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేదు. ఆయన చూస్తుందల్లా ఏంటి అంటే లౌకిక భావన, లౌకికమైనటువంటి బంధం ఏదైతే ఉందో ఆ బంధం దృష్ట్యానే నాకంటే చిన్నవాడు, నా కూతుర్నే వివాహం చేసుకున్నాడు అంటే నా కూతుర్ని పొందేటువంటి అర్హతను కలిగి ఉన్నాడు, అంటే నాకంటే ఆయనకంటే నేను ఎక్కువ అర్హతను కలిగి ఉన్నాను అనేటువంటి ఒక భావన. ఇది లౌకికమైనటువంటి భావన. కానీ శివుడి యొక్క గొప్పతనాన్ని ఆయన ఆధ్యాత్మిక కోణంలో చూడలేదు ఆయన. అందుకనే అలాంటి వాళ్ళ పాద ధూళికి నువ్వు నాశనం అయిపోతావు అనేటువంటి విషయం చెప్తుంది. ఇంకొక విషయం, ఎవరినైనా మీరు నిందిస్తే అది మహాత్ముడై ఉంటే అంటే వైష్ణవుడై ఉంటే శివుడిలాగా శివుడు క్షమించచ్చేమో మహాత్ముడు క్షమించచ్చేమో కానీ భగవంతుడు క్షమించరు. అందుకనే ఇప్పుడు చూడండి రెండు ఉదాహరణలు మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఒకటి శిశుపాలుని శ్రీకృష్ణ భగవానుడు సంహరించారు. ఆయనకి శాపం ఉంది శిశుపాలుడికి, 100 తప్పులు చేసిన తర్వాత 101వ తప్పు చేయబోయే ముందు నువ్వు మరణిస్తావు నా చేతిలో అనేటువంటిది. ఒకవేళ శిశుపాలుడు 101వ తప్పుగా యాక్చువల్గా చూస్తే 100 తప్పులు కూడా శ్రీకృష్ణ భగవానుడి ఎడ చేస్తారు ఆయన, అంటే శ్రీకృష్ణ భగవానుని దూషిస్తారు. 101వ తప్పు శ్రీకృష్ణ భగవానుని దూషించరు ఆయన, ద్రౌపదిని పాండవుల్ని దూషిస్తారు. ఎప్పుడైతే ద్రౌపదిని పాండవుల్ని దూషించారో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రెస్పాండ్ అయ్యారు, అప్పుడు రియాక్ట్ అయ్యారు, అప్పుడు ఆయన శిరస్సును ఖండించేశారు. అది రెండు రకాలుగా కూడా స్టోరీ చెప్తారు. అంటే ఒక రకంగా చూస్తే 100వ తప్పు కంప్లీట్ అయింది, కానీ యాక్చువల్గా ఆయన తప్పులన్నీ కూడా గణన చేస్తే ఆయన చేసినటువంటి 100 తప్పులు కూడా కృష్ణుడి ఎడ చేస్తారు. అంటే కృష్ణుడు, మీరు కృష్ణుడిని నిందించినా కానీ కృష్ణుడు రియాక్ట్ అవ్వరు, కృష్ణుడు రెస్పాండ్ అవ్వరు, కృష్ణుడు మిమ్మల్ని శిక్షించరు. కానీ కృష్ణ భక్తుల్ని కనుక నిందిస్తే కృష్ణుడు రెస్పాండ్ అవుతారు, కృష్ణుడు ఊరుకోరు, కృష్ణుడు క్షమించరు. అందుకనే శిశుపాలుడికి ఆ గతి పెట్టింది. రెండవది చూస్తే చైతన్య మహాప్రభువు జగాయి మధాయి మీద సుదర్శన చక్రం తీస్తారు. ఎందుకు తీశారు? ఆయన చాలా సందర్భాల్లో చైతన్య మహాప్రభువును కూడా వాళ్ళు నిందించారు, అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు ఆయన. ఎప్పుడైతే వాళ్ళు నిత్యానంద ప్రభువుని వాళ్ళు ద్వేషిస్తారో, ఎప్పుడైతే నిత్యానంద ప్రభువు ఎడ వాళ్ళు
అసభ్యంగా ప్రవర్తిస్తారో అప్పుడు చైతన్య మహాప్రభువులో కోపం వస్తుంది. అంటే భగవంతుడు భక్తుడి యడ జరుగుతున్నటువంటి ఏ తప్పునైనా సరే ఆయన క్షమించడు, భక్తుడిని ఎప్పుడు కూడా క్షేమంగా చూస్తారు. అందుకని శ్రీకృష్ణ భగవాను మనకి 9వ అధ్యాయంలో చెప్తారు, 9వ అధ్యాయంలో వస్తుంది, ఏమనిస్తుంది అంటే నాకు సరెండర్ అయినటువంటి వాడికి, నాకు భక్తుడైనటువంటి వాడికి, వాడికి ఉన్నది నేను కాపాడుతాను, లేనిది నేను ఇస్తాను అనేటువంటి విషయం చెప్తారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట ఎంత స్ట్రాంగ్ అంటే స్వయంగా భగవానుడి నోట్లో నుంచి వస్తున్నటువంటి మాట. భక్తులు అంటే ఆయనకి ఎంత ప్రేమ అనేటువంటి విషయం 9వ అధ్యాయంలో మనం ఆ శ్లోకంలో చూడొచ్చు. శ్రీకృష్ణ భగవానుడు వాగ్దానం చేసి మరీ చెప్తారు అర్జునుడికి, నాకు సరెండర్ అయినటువంటి వాడికి, వాడికి ఉన్నది నేను ఇస్తాను, ఉన్నది నేను కాపాడుతాను, లేనిది నేను ఇస్తాను అనేటువంటి విషయం చెప్తారు. సో అంత గొప్ప స్వభావాన్ని కలిగి ఉంటారు భగవంతుడు. భగవంతుడు క్షమించరు నిన్ను అనేటువంటి విషయం సతీదేవి దక్షుడికి చెప్తుందండి. ఇక్కడ 14వ శ్లోకం, యద్వక్షరం నామ గిరేరితం ఋణాం, యద్వక్షరం నామ గిరేరితం ఋణాం, సత్పుత్ర సంఘాత ఘమాషు హంతి తత్, పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం, పవిత్ర కీర్తిం తమలంఘ్య శాసనం, భవానహో ద్వేష్టి శివం శివేతరః, భవానహో ద్వేష్టి శివం శివేతరః. సతీదేవి ఇట్లు పలికిను, జనక శివ అను నామము, శివ రెండు అక్షరాలు, శివలో ఉన్నటువంటి శివ అను రెండు అక్షరములు కలిగినటువంటి యవ్వాని నామము మనుషుని సమస్త పాపములను నశింపజేయును, అట్టి పరమశివుని ద్వేషించుచు నీవు మహా అపరాధమును ఉన్నరించుచున్నావు. అతని ఆజ్ఞ ఉల్లంఘించిన శక్యము కానట్టిది, ఉల్లంఘింప శక్యము కానటువంటిది. సదా పవిత్రుడై అలరారు అతనిని, నీవు తప్ప అన్యులు ద్వేషింపరు. అంటే శివుణ్ణి చూస్తున్నటువంటిది భౌతిక కోణంలోనే చూస్తున్నారు. ఆయన ఒక శ్మశానంలో ఉంటారు, ఒంటి నిండా బూడిద రాసుకుంటారు, ఒంటి మీద పాములుంటాయి, జుట్టు ముడి వేసుకోరు, స్నానం చేయరు, ఇలా ఉంటారు. అంటే ఇది భౌతికమైనటువంటి కోణం మాత్రమే శివుడికి. కానీ శివుడు పవిత్రమైనటువంటి వాడు, ఎప్పుడు స్నానం చేయకపోయినా శివుడు పవిత్రమైనటువంటి వాడు, జుట్టు ముడేసుకోకపోయినా శివుడు పవిత్రమైనటువంటి వాడు, ఒంటికి బూడిద రాసుకున్నా కానీ శివుడు పవిత్రమైనటువంటి వాడు. ఆ విషయాన్ని సతీదేవి ఇక్కడ ఎత్తి చూపుతుంది దక్షుడికి. అలాంటి అంటే అశివ అనేటువంటి అక్షరాలను తలిస్తేనే మనకి మన సర్వపాపాలు పోతాయి. ఎందుకు అంటే ఆయన అంత గొప్ప మహానుభావుడు. అలాంటి ఒక వ్యక్తిని నీవు నిందించి మహా అపరాధం చేస్తున్నావు అనేటువంటి విషయం చెప్తున్నా. ఇంకొకటి, నీవు తప్ప ఇంకా ఎవరు కూడా ఆయన్ని ద్వేషింపరు అని అంటుంది. నీవు తప్ప అంటే ఇక్కడ ఎవరెవరైతే శివుణ్ణి ద్వేషిస్తారో వాళ్ళందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. ఎవరెవరైతే శివుణ్ణి శివుడికి అర్చన చేయకూడదు, శివుణ్ణి పూజించకూడదు అని ఎవరెవరు అంటారో వాళ్ళందరికీ కూడా సతీదేవి మాట్లాడుతున్నటువంటి మాటలు వర్తిస్తాయి. వాళ్ళందరూ కూడా శివుణ్ణి భౌతిక భావంలోనే చూస్తున్నారు. శివుడి యొక్క ఆధ్యాత్మిక స్వరూపాన్ని వాళ్ళకి తెలియదు. అది కృష్ణ భగవానుడికి శుద్ధ భక్తులైనటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. శుద్ధ భక్తులు కాని వాళ్ళకి అది తెలియదు. నేను భక్తుణ్ణి అని చెప్పుకొని నుదుటికి నామం పెట్టుకొని వైష్ణవ తిలకం పెట్టుకున్నంత మాత్రం వైష్ణవుడు అయిపోడు, ఒక భక్తుణ్ణి గౌరవించకుండా ఉంటే. సో ఆ విషయం ఇక్కడ శివుడి దక్షుడి యొక్క కూతురు తెలియజేస్తుంది. ఇక్కడ భౌతిక జగమనందుల సమస్త జీవులలో శివుడు మహాత్ముడైనందున అతని నామము దేహాత్మ భావన కలిగిన వారులకు పరమ మంగళకరమైనది. అట్టి వారు శివుని ఆశ్రయించినచో తాము దేహము కాక ఆత్మస్వరూపులము అని క్రమముగా తెలుసుకునగలరు. అందుకని చూడండి, ఎవరైతే శివుని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది త్వరగా వస్తుందంట. అంటే మనం కొంతమంది అనుకుంటాం, మాకు తెలియదండి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం తెలియదు, తెలియకుండా మేము ఇన్నాళ్ళు శివుణ్ణి పూజిస్తూ ఉన్నామంటే మీకేం నష్టం జరగలేదండి. మీరు శివుణ్ణి పూజించి చాలా మంచి పని చేశారు. ఎందుకు అంటే శివుణ్ణి పూజించడం వల్లనే మీరు ఇప్పుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలిగారు, ఆత్మ జ్ఞానాన్ని మీరు తెలుసుకోగలిగారు. అదే విషయం ఇక్కడ మనకి ప్రభుపాదల వారు చెప్తున్నారు. అట్టి వారు శివుని ఆశ్రయించినచో తాము దేహము కాక
ఆత్మస్వరూపము అని క్రమముగా తెలుసుకునగలరు. శివ అనగా మంగళము అని భావం. దేహమునందలి ఆత్మ మంగళకరమైనది. అహం బ్రహ్మాస్మి అను అనుభూతియే మంగళకరం. తాను ఆత్మస్వరూపుడనని అనుభూతి చెందినంత వరకు మనుషుని కర్మలన్నీను అమంగళకములుగానే కాగలవు. అంటే శివుడు బయటికి ఎలా కనపడుతున్నారో అదే మనం భావిస్తే అది మనం భౌతికంగా ఉన్నట్టు శివుడిలో, అంటే శివుడు మనకి చెప్తున్నారనమాట, నేను అంటే ఈ శరీరం కాదు, నేను ఆత్మ అనేటువంటి విషయం. అందుకనే శరీరానికి సంబంధించినటువంటి పోషణతోటి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పవిత్రులైనటువంటి వాళ్ళు కాదు అనేటువంటి భావన మనకి కలగాలి, మనకి తెలియజేయటం. అంటే ఆయన వేషధారణతోటి కూడా నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మ, ఆత్మ యొక్క పవిత్రత ఇంపార్టెంట్ అనేటువంటి విషయం తెలియజేయడం కోసమే మనకి అలాంటి వేషధారణ ఉంటుంది శివుడికి. శివ అనగా మంగళమయము కనుక శివభక్తులు క్రమంగా ఆధ్యాత్మిక భావన స్థితికి అరుదెత్తరు. కానీ అంతటితో సరిపోదు. ఆధ్యాత్మిక అనుభూతితో మంగళమయ జీవనం ఆరంభమైనప్పటికీ ఇంకనూ కొన్ని బాధ్యతలు ఉండగలవు. అది ఏ మనుషుడు తనకు పరమాత్మునితో గల సంబంధమును ఎరుగుట. అంటే నేను ఆత్మ అనేటువంటి విషయం తెలుసుకోవటంతో మన జ్ఞానం పరిసమాప్తి అయిపోదు. ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అని తెలుసుకున్నావో అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి నీ జ్ఞానం. అది ఓన్లీ డిగ్రీ చదివేసి నేను ఆత్మ అంటే కుదరదు. పీజీ కూడా చేయాలి. పీజీలో ఏం తెలుస్తుంది అంటే నేను ఆత్మని కాదు, నేను ఆత్మని కానీ నేను కాకుండా ఇంకా పరమాత్మ కూడా ఉన్నారు, పరమాత్మకి వేరు, నేను వేరు, పరమాత్మతోటి నాకేదో ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవడం ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ముందుకు పురోగమించినట్లు అవుతుంది. సో పరమాత్మ జ్ఞానం అనేది కూడా ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక అనుభూతిలో మంగళమయ జీవనం ఆరంభమైనప్పటికీ ఇంకనూ కొన్ని బాధ్యతలు ఉండగలవు. అది ఏ మనుషుడు తనకు పరమాత్మతో గల సంబంధమును ఎరుగుట. ఎవరైనా నిజముగా శివభక్తుడైనచో ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి నిక్కముగా చేరగలడు. కానీ అతడు తెలివిగలవాడు కానిచో ఆత్మస్వరూపుడు అనే భావనను మాత్రమే కలిగి ఉండి అతడు నిలిచిపో. ఒకవేళ అతడు తెలివిగలవాడైనచో శివుని మార్గమును అవలంబించవలడు. శివుడు ఎల్లప్పుడూ వాసుదేవుని చింతమునందే లగ్నమై ఉండరు. గతమునందు వివరించినట్లు సత్వం విశుద్ధం వసుదేవ సిద్ధితం. పరమశివుడు ఎల్లవేళలా వాసుదేవుని పాదపద్మ ధ్యానమునందే నెలకొని ఉండరు. అనగా విష్ణువును ఆరాధించినప్పుడే శివుని మంగళమయ స్థితిని మనుషుడు అనుభూతం అనర్చుకునగలడు. ఏలైనా విష్ణువు యొక్క ఆరాధనమే సర్వోత్కృష్ట ఆరాధనము అని శివుడు శివపురాణమునందు పలికెను. గొప్ప విష్ణు భక్తుడు కనుకనే శివుడును ఆరాధింపబడును. కానీ శివుడు విష్ణువు ఒకే స్థాయిలో ఉన్నవారు అని మాత్రం పొరపాటు పడరాదు. అది సైతము నాస్తిక భావనయే. నారాయణుడు దేవదేవుడనియు బ్రహ్మరుద్రాదులు సైతము అతనితో సరిపోల్చరాదనియు వైష్ణవీయ పురాణమునందు తెలుపబడినది. సో ఇక్కడ శివుడి యొక్క గొప్పతనం మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే శివుణ్ణి మనం పూజిస్తామో, శివుణ్ణి చేస్తామో, అప్పుడు మనకి ఆత్మజ్ఞానం వస్తుంది. శివుడి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అంటే మనం విష్ణు భక్తులం అయి ఉండాలి. విష్ణు భక్తులం అయి ఉంటే శివుడి యొక్క గొప్పతనం ఇంకా గొప్పగా తెలుస్తుంది అనమాట మనకి. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇంకా అన్ని ఆరాధనలో కల్లా విష్ణు ఆరాధన గొప్ప అనేటువంటి విషయాన్ని కూడా శివుడు శివపురాణంలోనే తన భార్య అయినటువంటి పార్వతీదేవికి వివరించినట్లు కూడా ఉంది. అర్థమండి. ఇంకా ఈ రోజుకి ఇక్కడికి హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? మాతాజీ, కమిషన్ మాతాజీ ఒక్కసారి ఏమైనా సమ్మరైజ్ చేస్తారా? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ, యాక్చువల్లీ హరే కృష్ణ, మీరే చాలా బాగా చెప్పారు. ఇవాళది మాత్రము ఏం తెలుసుకున్నామంటే సతీదేవి ఇంకా తన తండ్రి అయినటువంటి దక్షిణుని గురించి మాట్లాడుతూ శివునికి ఒక గొప్పతనం చెప్తూ ఉంటుంది. అంటే ఎవరైతే భర్తను గౌరవించాలి, అంటే తన భర్త యొక్క గౌరవాన్ని, శివుని గౌరవాన్ని తను కోరుకుంది అంటే తన తండ్రికి అంటుంది. అంటే శివుడు ఎవరికి కూడా శత్రువులు అనేవాడే లేరు, ఆయన ఒక ముక్త పురుషుడు, ఎవరిని ద్వేషించరు, నీవు తప్ప ఆయనను ఎవరు కూడా ద్వేషించలేరు అని చెప్తుంది. అదే కాకుండా శివుడు మహాభక్తుడు, భగవంతుని ఉండాల్సిన గుణగానాలన్నీ కూడా శివునికి ఉంటాయి. శివుడు ఒక వైష్ణవుడుగా, శివుణ్ణి ఎప్పుడు కూడా మనం వైష్ణవుగానే చూడాలి. శివుణ్ణి నిందిస్తే వాళ్ళు భక్తులే కారసలు. అంతటి పరమ ఉత్తమమైన వాడు శివుడు అని చెప్తున్నారు. అయినా కానీ దక్షిణికి కోపం ఎందుకు వచ్చింది? దక్షిణికి కోపం కలిగింది అందుకని ఇంకా తను చెప్తూ ఓ ద్విజుడా, అంటే విచక్షణ కలిగిన వాడా అని తండ్రిని సంబోధిస్తూ, నీవు గుణదోషమును ఎంచుకున్నావు,
అంటే శివుడు మాత్రము ఎవరితోనూ దోషాలు పెట్టుకోడు, కొంచెం వాళ్ళలో మంచి ఉన్నా కానీ వాళ్ళనే ఎత్తి చూపిస్తాడు, కానీ నీవు కొంచెం అన్ని లోపాలు అంటే దోషాలను నువ్వు వెతుకుతున్నావు అని తండ్రికి చెప్తూ ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ తేనెతీగలో మీరు చెప్పినట్టు ఎన్ని ముళ్ళులున్నా కానీ ఆ పువ్వులోని మకరందాన్ని తేనెతీగ తీసుకుంటుంది, అదే శివుడు కూడా అలాగే ఎంత చెడు ఉన్నా కానీ కొంచెం మంచి ఉన్నా కానీ దానినే గ్రహించి తీసుకుంటాడు అని చెప్తుంది. అదేవిధంగా ఇంకా చెప్తూ శివుడు అతితోషుడు అంటే ఆయనకి ఎట్లాంటి వాళ్ళకు కూడా ఆయన వరాలను ఇస్తాడు, కొంచెం ప్రేయర్ చేస్తే చాలు ఆయన కరిగిపోతాడు, అలాంటి మంచి గుణ స్వభావం ఉంది శివునికి అని చెప్తూ ఉంది. అంతేకాకుండా ఆయన మహత్ గుణాలన్నీ ఇక్కడ కలిగి ఉన్నాడు. ఇంకొకటి, నువ్వెందుకు ఇట్లాంటి దుర్గుణాలను కలిగి ఉన్నావు, నీవు పతితుడైపోతావు అని చెప్తూ ఉంది తన తండ్రిని. నీవెప్పుడు కూడా లౌకికంగా ఆలోచిస్తున్నావు, శరీరమే నీవు అనుకుంటున్నావు, ఇది చాలా తప్పు. వైష్ణవుని నిందించకూడదు, నిందించినావు కాబట్టి నీకు మళ్ళీ జన్మ మృత్యు బారిన పడతావు అని దక్షుణ్ణి అంటూ ఉంటుంది. అదే కాకుండా లౌకికంగా కూడా నీవు పతనం చెందుతావు అని చెప్పారు. అయితే ఇక్కడ మీరు రెండు ఉదాహరణలు చెప్పాడు, ఒకటి సూర్యుని వెలుగు అందరికి ఒకటేలాగున్నా తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అలాగే శివుని కన్నా గొప్పవాడి నేను అని దక్షుడు ఎప్పుడు అనుకుంటా ఉంటాడు. అది లౌకిక భావనలే చూస్తున్నాడు కానీ అది ఆధ్యాత్మిక భావనలో చూడటం లేదు అని తెలుసుకున్నాము అని తను చెప్తుంది. ఇంకా అదేవిధంగా మనం ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకున్నాము. ఒకటి శిశుపాలుడు, ఎందుకంటే 100 తప్పులు చేసినా గానీ భగవంతుడు ఒక్క తప్పు అంటే తన భక్తులైనటువంటి ద్రౌపదిని పాండవులను ఆయన ఎప్పుడైతే తిట్టడం ప్రారంభించాడో అప్పుడు దేవాది దేవుడు ఆయన శిరస్సును కందించాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు తన భక్తులను ఏమైనా అంటే కూడా ఆయన సహించలేడు అని. అదేవిధంగా చైతన్య మహాప్రభు కూడా ఆయన కూడా ఆయన గురువు భక్తుడైనటువంటి నిత్యానంద ప్రభువుని వాళ్ళు ఎప్పుడైతే నిందించడం జరిగిందో జగై మగై వాళ్ళపైన కూడా ఆయన అస్త్రాన్ని చేయడం జరిగింది, సంధించడం జరిగింది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా తను ఓ జనక అని దక్షపుత్రి దాక్షాయిని అంటే ఇంకా మాట్లాడుతూ శివ అంటే మహా ఆయన చాలా గ్రేట్ అని ఆయనని నువ్వు అంటే ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాడు, నీవు చాలా తప్పు చేస్తున్నావు, నీవు ఏమో తెలిసిపోకుండా అలా చేస్తున్నావు, శుద్ధ భక్తులు మాత్రం ఎవ్వరు ఆయనను అందరు అర్థం చేసుకుంటారు, శుద్ధ భక్తులు మాత్రం ఇంకా ఆయనను అర్థం చేసుకుంటారు అని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే శివుణ్ణి ఎవరైతే పూజ వాళ్ళు గౌరవిస్తారో ఆయనని ఎవరు ఆధారణ చేస్తారో వాళ్ళు ఆత్మజ్ఞానం కలిగి ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు శివుడు అర్థం ఏంటంటే శివ అంటే మంగళకరం అని అర్థం, వాళ్ళు చేస్తే ఇలాంటి మంచి కలుగుతుంది అని తెలుసుకున్నాము. అదే కాకుండా శివుడు అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఆత్మ అనే భావన అనేది అంటే శివుడు ఆత్మ భావనలోనే ఉన్నాడు, శారీరక భావం కాదు. అదేవిధంగా ఆత్మ జ్ఞానానికి మించినటువంటిది పరమాత్మ జ్ఞానము, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా శివపురాణంలో కూడా శివుడు వివరించడం జరుగుతుంది, విష్ణువే అన్నిటికన్నా పవర్ఫుల్ అంటే ఆయన చాలా చేయాలి వాళ్ళకి అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ. ఈరోజు సెషన్లో